ఉన్నా కూడా 10 మంది ఉద్యోగులు, 20 మంది వాలంటీర్లు, అక్కడ ఉన్నటువంటి చదువురాని నిరక్షరాస్యులైనటువంటి పేదలకి వాళ్ళ అప్లికేషన్ పట్టుకొని ఊరంతా తిరగలేరు కాబట్టి మీరే వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి అప్లికేషన్ పెట్టించండి. వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే అవి కూడా తెచ్చి మీరే ఇవ్వండి. సంక్షేమ కార్యక్రమాల్లో లేదా అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళని కూడా భాగస్వాములు చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను క్రియేట్ చేశారు. ఈరోజు వాలంటీర్లతో రేపు ఎన్నికల్లో మేము వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్తాడు. ఈ వాలంటీర్లు ఎలక్షన్ డ్యూటీల్లో పాల్గొనకూడదు, వీళ్ళు ఎక్కడ కనపడకూడదు అని చెప్పి మేము ఊళ్ళోకి వస్తాం. ఊళ్ళోకి వచ్చినప్పుడు మన వాలంటీర్లు ఏంటంటే వాళ్ళు పారిపోయారు సార్ అంటారు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పాల్గొద్దాం. అక్కడ మాకు కళ్ళకు కంతలు కట్టి వదిలితే గుడ్డోడి పరిస్థితి అట్టు ఉంటుందో మా పరిస్థితి అట్టు ఉంటుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు వాళ్ళ మీద నడిచింది. ఏ ఇంట్లో ఎవరున్నారు, ఏ ఇంట్లో ఏమి ఇచ్చాం, ఎవరికి ఏం చేసామో మాకేం తెలియదు, అది మీకే తెలుసు. ఆ వాలంటీరు లేడంటే ఎలక్షన్ కమిషన్ పాల్గొద్దని చెప్పి వాళ్ళు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోయారు సార్. మళ్ళీ మీరు వచ్చి పిలిస్తే రావాలి, ఎవరైనా ఫోటో తెస్తే ప్రాబ్లం అని చెప్పి అంటారు. అందుకని చెప్పి ఈ లాస్ట్ సంవత్సరం వాళ్ళతో పాటు గృహసారథులు అంటే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, వాలంటీర్ భార్య అయినా భర్త అయినా అన్న అయినా తమ్ముడైనా ఎవరైనా సరే వేయమన్నారు. మాతో పాటు తిరిగి ఒకసారి ఇంట్లో ఫెక్షన్ ఇస్తాం, ఇంట్లో ఇది ఇచ్చాం, ఇంట్లో ఇది ఇచ్చాం అని చెప్పి మాకు అవగాహన పార్టీలో మనం వెళ్ళి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి గృహసారథులను కూడా నియమించమని చెప్పారు. తప్పకుండా మీ అందరి మీద ఉన్నటువంటి నమ్మకంతో మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు నియమించాడు. ఆయన ఏమనుకుంటున్నాడంటే నాకు గృహసారథులు ఉన్నారు, కన్వీనర్లు ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు, నాకు ప్రజలు ఉన్నారు, ఈ నాని తిరిగితే ఉంచుతా లేదా పీకేస్తాను, నేను శాశ్వతం కాదు. మొన్న కూడా నాకు లాస్ట్ మార్కులు వచ్చినాయి, తిరగట్లేదని చెప్పి. కాబట్టి నాలాగా కాకుండా మీరు కొంచెం యాక్టివ్గా ఒక పుస్తకం పెట్టుకోండి. మనకు తెలిసిపోద్ది, మీరు వెళ్ళినప్పుడు ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాలంటీర్లకే దాదాపు ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది ఎవడెవరికి ఓటు వేస్తారో, ఎవరెవరికి ఓటు వేయరు అన్నది. కాబట్టి మీకు ఉన్నటువంటి 50 ఏళ్ళలో 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో మనకు వేస్తారు. ఈ ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నారు అటు ఇటు అని. ఈ 10 మంది మనం ఏం చేసినా బంగారం ఇచ్చినా ఇక లేకపోతే వాళ్ళకి ఏం చేసినా కూడా వాళ్ళు లేరు. వాళ్ళు చంద్రబాబు పిచ్చిలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ పిచ్చిలో ఉన్నారు, మనకు అర్థమై మీకు అర్థమైపోతాయి. ఆ బుక్ పెట్టుకుని రాసేయండి. రాసుకుని కొంచెం గజిబిజిగా అటు ఇటు ఊగేవాళ్ళు ఎవరైనా ఉంటే 5 కుటుంబాలు నాకో శశన్నకో లేదా ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు రామకృష్ణ గారికో సత్యనారాయణ గారికో చెప్తే నెమ్మదిగా వెళ్ళి బాబు మాకేంట్రా బాబు జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం కార్యక్రమాలు చేస్తున్నాడు, ఆయన ఉంటే ఈ రకంగా ఈ రాష్ట్రం బాగుపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతమంది కలిసి యుద్ధం చేస్తున్నారు, మనకు వచ్చేటువంటి స్కీమ్స్ పోతే మన పిల్లలకు వచ్చేటువంటి విద్య పోతుందని చెప్పి మనం చెప్పుకుంటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి మీరందరూ కూడా గృహసారథులు, జగన్మోహన్ రెడ్డి గారికి రథసారథులై ఆయన విజయానికి మీరు కృషి చేయాలని చెప్పి కోరుతూ అదేవిధంగా